నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక, విదేశీయాన, ఉద్యోగ సంబంధమైన, వ్యాపార సంబంధమైన అన్ని విషయాల్లోనూ సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయం కూడా మీ కష్టం మీద, మీ తెలివితేట మీద విజయం సాధించుకొని ఏదో విధంగా న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని మీరు గడపాలని చెప్పని ఆలోచనతో అదేవిధంగా నడుచుకుంటారు. సంతాన పురోభివృద్ధి బాగుంటే చాలని చెప్పని మీరు భావిస్తారు, అదేవిధంగా జరుగుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలో కూడాను మనల్ని ఎవరు విమర్శించకుండా సరిగైనటువంటి దారిలో నడవాలనేటువంటి మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. ఫలానా వాడు అంటే మంచివాడు అనేటువంటి ఒక భావన కలుగుతుంది. మోకాడున్నప్పుడు వెన్నునొప్పి, స్త్రీలకైతే జుట్టు రాలిపోవటం వంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏలినాడు చెంది ప్రభావం వల్ల ఆ విధంగా జరిగే పరిస్థితి గోచరిస్తోంది. ఈ వారం సెల్ఫ్ డ్రైవింగ్ పరికిరాదు, టూ వీలర్ డ్రైవింగ్ అసలే వద్దు. అదేవిధంగా సంతాన సంబంధం విషయంలో కొంత మానసికమైన క్లేశం కూడా ఏర్పడుతుంది. వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ గురించి మనం చేయవలసిన పనులేంటి, వాళ్ళు వెళుతున్న దారేమిటి, ఈ విషయాలన్నీ కూడా ప్రధానంగా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో మాత్రం కాదు. అదేవిధంగా వివాహాలు, శుభకార్యాల విషయంలో సంబంధాలు దగ్గరికి వచ్చినా కానీ మీకు నచ్చనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఇంట్లో వాళ్ళ అభిప్రాయం కూడా బాగున్నప్పటికీ కూడాను కొన్ని సంబంధాలు మీకు మీరుగానే వదులుకుంటారు. ఎందుకంటే ధనం కన్నా కూడాను క్యారెక్టర్ ముఖ్యం అని చెప్పని మీరు భావిస్తారు. అలాంటి మంచి క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తులు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ఆ సంబంధం ఇవ్వకూడదు అని చెప్పని మీరు నిర్ణయించుకొని కొన్ని మంచి సంబంధాలు పోగొట్టుకుంటారు. ఒక మంచి లక్షణాలు కలిగినటువంటి సాంప్రదాయ కుటుంబంలో ఉన్నటువంటి సంబంధాన్ని ఖరారు చేసుకుంటారు. ఆర్థికంగా వాళ్ళు ఉన్నత స్థితిలో లేకపోయినా మధ్యతరగతి స్థితిలో ఉన్నా ఆ సంబంధాన్ని మీరు చేసుకోవాలని చెప్పనే నిర్ణయంతో ఆ విషయాన్ని సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, రహస్య ప్రయాణాలు, రహస్యమైన ఒప్పందాలు, రహస్యమైనటువంటి చర్చలు ఇవన్నీ కూడా ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. వ్యాపార సంబంధం విషయాల్లో మీరు తీసుకున్న నూతన నిర్ణయాలు అంతగా సత్ఫలితాలు ఇచ్చే పరిస్థితిగా ఈ వారం గోచరించట్లేదు. ప్రభుత్వ సంబంధమైనటువంటి పలుకుబడి కలిగిన వాళ్ళు మీకు చెందినటువంటి భూమిని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. దాని గురించి మీరు ఎన్ని విధాలుగా ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదులే లేకుండా పోతాడు. కష్టపడి సంపాదించుకున్నటువంటి స్థలం పోయింది అనేటువంటి బాధ కలుగుతుంది. అదేవిధంగా కొంతమంది విషయంలో రూపాయి రూపాయి కూడబెట్టుకొని మీరు దాచుకున్న ధనాన్ని ఒక ఫైనాన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. అది దివాలా తీయటం, దాని ద్వారా ప్రయోజనాలు వస్తాయని చెప్పని వార్తలు రావటం, కొంత ఉత్సాహం కలిగించిన వాస్తవ రూపంలో ఒక పైసా కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పైన వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళు మేనేజ్ చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళ ఆస్తులు మొత్తం రాయించుకుంటారు. మీకు మాత్రం ఏమి దక్కనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు పరంగా గట్టి వార్నింగ్లు వస్తుంటాయి, మేము తప్పకుండా న్యాయం చేస్తాం, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, ఈ విషయంలో ఎవరి జోక్యానికి మేము తావ ఇవ్వం, మొత్తం మేమే చూసుకొని మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామనేటువంటి వ్యాఖ్యానాలు మీకు తెలుస్తాయి, వినపడతాయి, కనపడతాయి. కానీ అదేం గర్వం, కానీ వాస్తవ రూపంలోకి వచ్చేప్పటికీ ఒక్క రూపాయి కాదు కదా, ఒక్క అర్ధ రూపాయి కూడా చేతికొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. అసలు మనం తీసుకున్నటువంటి నిర్ణయమే బుద్ధి తక్కువైంది, మనకి శాస్తి జరగవలసిందే అనే పద్ధతిలో మీరు ఒక రకమైన వైరాగ్యాన్ని, వేదాంతాన్ని ఏర్పరచుకోగలుగుతారు. కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ము పరులపాలు కావటం, నేలపాలు కావటం కూడా ఇది రాహుగ్రహం ఇచ్చేటువంటి దుర్యోగం, దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. అదేవిధంగా భూములు పోవటానికి కారణం కుజుడు బాగా లేకపోవటం వల్ల జాతకంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల సమస్తమైనటువంటి భూములు, విలువైనటువంటి భూములు కూడా ఊరికినే అన్యాక్రాంతమైపోతాయి, లేకపోతే రూపాయికో పావలాకో మీరు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బెదిరించి మీతో అవన్నీ రాయించుకుంటారు కొంతమంది, దానికి కూడా మీరు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం మీ జాతకంలో ఉన్నటువంటి కుజగ్రహం
బాగా లేకపోవటం ఉన్న విషయాన్ని గ్రహించండి. కుజగ్రహ శాంతులు చేర్చుకోండి. అందుకు సంబంధించి మీకేమైనా సందేహాలుంటే సరిగైనటువంటి సలహా కోసం చాలామంది ఉన్నారు, సంప్రదించండి. కాదు నా సలహానే కావాలని చెప్పి మీరు కోరుకుంటే మీరు ఫోన్ చేయండి, మా వాళ్ళు అందుబాటులో ఉంటారు. మీ ఇంటి పెద్దగా, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా, మీ ఆత్మీయుడిగా మీ బాధలు నా బాధలుగా భావించి నాకు తోచినటువంటి ఉపాయాలు తెలియజేస్తాను. అదేవిధంగా క్రీడా సంబంధమైన విషయాల్లోనూ, కళా సాంస్కృతిక రంగాల సంబంధించిన విషయ వివరాలను మీకు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, గుడ్ విల్ కూడా పెరుగుతుంది. ఈ మకర రాశి వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.